మరొకసారి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే కార్తీకదీపం నమోస్తుతే ఆకాశదీపం నమోస్తుతే. ఇక్కడ మనము దీపం యొక్క విశిష్టత గురించి ఒక్కసారి చెప్పుకుందాం. ఎందుచేతనంటే ఇంతమంది స్వాభిమానులు మాతృమూర్తులు ఇక్కడ కొలువై ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ మణిద్వీపమే గుర్తుకొచ్చున్నారు. లోపల అడుగు పెట్టగానే ఇంతమంది సోదరిమణులు పూజ కూర్చోగానే నేను గుడికి వచ్చానా అమ్మవారి సన్నిధానమైన మణిద్వీపానికి వచ్చానా అనేటువంటి ఒక భ్రమ కలిగి అందరికీ చేతులు జోడించి నమస్కరించాను. ఎందుచేతనంటే ఇది ఒక పవిత్రమైన సంగమం. ఇంతమంది తల్లులు ఒక చోట చేరి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేపట్టారంటే అదంతా కూడా చేసిన వాళ్ళకి ఎటు పుణ్యం ఉంటుంది, చూసిన వాళ్ళకి కూడా పూర్వం చూపుతూ ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకున్న శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే మనం వెలిగించాము ఒక దీపాన్ని, దాని నుంచి ఉద్భవమైనటువంటి జ్యోతి ఆ ప్రకాశం ఏదైతే ఉన్నదో అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము అంటే పరమేశ్వరుడు యొక్క స్వరూపము. దీపం సర్వతమోపహం అన్ని రకాల చీకట్లను తొలగిస్తుంది. చీకట్లు బయట ప్రపంచంలో చీకట్లు మాత్రమే కాదు, ఈ దీపానికి విశిష్టత ఏమిటంటే పూజ సమయంలో కార్తీక మాసంలో సాయి సంధ్యా సమయంలో ఆకాశ దీపంలో మనం వెలిగించేటువంటి దీపంకారులకు ఆ ప్రకాశము మన మనసులో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాలని మాకుతుంది. అంతేకాక మనం నేను చెప్తున్న అరిషట్ వర్గాల్లోని ఆ అరిషట్ వర్గాల్ని కూడా రూపు మాపేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ దీపం తాలూకు ప్రకాశానికి ఉన్నది. ఇక మూడవది ఏమనుకున్నా దీపేన సాధ్యతే సర్వం. దీపం వల్ల సమస్త కార్యాలు సాధ్యపడతాయి. ఒక్కసారి మనసులో సంకల్పం చేసుకుని ఆ మాతృమూర్తిని ఆ స్వామిని మనసులో తలుచుకుని మీ యొక్క ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన శాస్త్రబద్ధమైన కోరికలను కోరుకున్నట్లయితే ఆ తల్లి మన యొక్క కోరిక నెరవేర్చుకుని ఆ